నమస్కారం మిత్రులారా హీలింగ్ వాస్తు స్వాగతం ఈ యొక్క వీడియోలో మనం భగవాన్ గౌతమ్ బుద్ధుడు చెప్పినటువంటి ఒక సూక్తిని తీసుకొని వాస్తు శాస్త్ర పరంగా దాన్ని ఎనలైజ్ చేద్దామండి చాలా చాలా మంచి కోట అనమాట చేంజ్ యువర్ వైబ్రేషన్ చేంజ్ యువర్ లైఫ్ గౌతమ్ బుద్ధ చెప్పింది చేంజ్ యువర్ వైబ్రేషన్ చేంజ్ యువర్ లైఫ్ అంటే వ్యక్తిగతమైనటువంటి నీ యొక్క లైఫ్ మారాలి అనుకున్నప్పుడు నీ అంతర్గతంగా ఉన్నటువంటి నీ చైతన్యం యొక్క డెఫినేషన్ని చేంజ్ చేయాలి అని చెప్పి ఆయన చెప్పారన్నమాట దీంట్లో చాలా అర్థం ఉందండి ఏంటంటే మనమంతా ఒక అవుట్కమ్ అనేది చూస్తాము కానీ మన ఇన్నర్ ఇంజనీరింగ్ ఏంటి అనేది మనం తెలుసుకోమండి వన్స్ మన ఇన్నర్ ఇంజనీరింగ్ ఏంటి మన ఇన్నర్ తత్వం ఏంటి అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటావో ఆ లోటుపాట్లను మనం గమనించి వాటిని సరిచేసుకోవడం ద్వారా మన యొక్క ఆలోచన తీరుని మార్చుకుంటాం అన్నమాట అంటే ఒక అవుట్కమ్ అనేది మనం తీసుకునేటటువంటి నిర్ణయం అనే దాన్ని మన యొక్క థాట్ ప్రాసెస్ అనేది చేంజ్ చేస్తుందండి బట్ ఈ థాట్ ప్రాసెస్ అనే దానికి ఇన్పుట్ అనేది మన లోపల ఇంటర్నల్ వైబ్రేషన్ అని చెప్పి చెప్తామని అంటే మన మన అంతరాత్మ యొక్క వైబ్రేషన్ దాని యొక్క ఆర్డర్ అనేది మనకి ఒక అవుట్కమ్గా వస్తుందండి సో మనం మారాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి మన యొక్క అంతర్గతమైనటువంటి వైబ్రేషన్ని చేంజ్ చేసుకోవాలి మరి ఆ వైబ్రేషన్ని ఏ రకంగా చేసుకోవాలి మన యొక్క లైఫ్ని మనం మార్చుకోవాలి అనుకునేటప్పుడు నీ అంతర్గతంగా ఉండేటువంటి యొక్క జీవాత్మ యొక్క స్పందనని ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలాగ ఎలివేట్ చేసుకోవాలి అనేది చూసినప్పుడు నీ అంతర్గతమైనటువంటి ఒక వైబ్రేషన్ని మార్చాలి అనుకునేటప్పుడు అంటే అది నీకు స్పేస్ ఈ యొక్క స్పేస్ని మార్చాలి ఈ యొక్క స్పేస్ పార్టికల్ యొక్క తత్వాన్ని మార్చాలి అనుకునేటప్పుడు అది మరి యొక్క స్పేస్ పార్టికల్ లేదా సామూహికమైనటువంటి స్పేస్ పార్టికల్స్ యొక్క స్పందన బట్టి మాత్రమే ఆ యొక్క వైబ్రేషన్ జరుగుతుంది ఫస్ట్ కేస్ మనం తీసుకుందాం మిత్రులారా మనలాగే కొంతమంది వ్యక్తులు మనలాగే ఈ యొక్క స్పేస్ పార్టికల్ని హృదయం లోపల చైతన్యంగా ఉన్నటువంటి వ్యక్తులను మనం చూసుకునేటప్పుడు మన యొక్క వైబ్రేషన్ని వారి సాంగత్యం వల్ల ఒక మంచి వాళ్ళ సాంగత్యంతో ఉండడం వల్ల వాళ్ళ అభిరుచులు వాళ్ళ అలవాట్లు మనం తీసుకుంటామండి ఈ రకంగా నీ యొక్క అంతర్గతమైనటువంటి చైతన్యాన్ని పాజిటివ్గా ఎలివేట్ చేసుకోవచ్చు అందువల్ల మన పెద్దలు చెప్పేది ఏంటంటే అదే కొంచెం మంచి వాళ్ళతో సావాసం చేయమని చెప్తారు ఇక్కడ మంచి వాళ్ళతో సావాసం చేయడం అంటే ఏంటండి ఒక మంచిగా ఒక ఎలివేటెడ్గా వైబ్రేట్ అవుతున్నటువంటి వ్యక్తితో సాంగత్యం చేయడం వల్ల ఆ యొక్క బిహేవియర్ని మనం తీసుకుంటాము ఆ యొక్క న్యూమరికల్ ఆర్డర్ని కూడా మనం తీసుకుంటాము అని చెప్పి చెప్తుంది సో ఒక వ్యక్తి ద్వారా అవుతుంది ఇది ఖచ్చితంగా రెండవది ఒక ఎంక్లోజడ్ స్పేస్ ద్వారా జరుగుతుందండి ఒక ఎంక్లోజడ్ స్పేస్ని ఒక పద్ధతి ప్రకారం నాలుగు కోడలతో ఎంక్లోజ్ చేసినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉన్నదో ఆ యొక్క స్పేస్ యొక్క ప్రతిస్పందన మనం ఒక మంచి సద్గుణంతో నింపి ఆ నింపినటువంటి సద్గుణం లోపల ఒక వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని ఉంచడం ద్వారా ఆ ఇంటి లోపల ఉన్నటువంటి ఆ లయ ఏదైతే ఉన్నదో ఆ తత్వం ఏదైతే ఉన్నదో మన అంతర్గతమైనటువంటి జీవాత్మ తత్వాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందండి తన క్వాలిటీకి దగ్గరగా కొంత టైం పడుతుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది జరగడానికి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సోల్ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది ఒక సంవత్సరంన్నర రెండేళ్ళు ఆ యొక్క స్పేస్లో ఉండడం వల్ల ఆ యొక్క తత్వాన్ని మనం తీసుకుంటా ఉన్నామంట సో భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటి యొక్క సేయింగ్ని ఈ రోజున ఒక కామన్ మ్యాన్కి యొక్క ధర్మాన్ని ఉపయోగించి మనం మన వ్యక్తిగతం అనేటువంటి వైబ్రేషన్ని అదే రకంగా మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వైబ్రేషన్ని మనం ఉన్నతంగా ఎలివేట్ చేయొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్